ఉమ్మడి పాలమూరు జిల్లాకు తెరాస చేసిందేమీ లేదని పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. మన ఊరు మన పోరు కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్లో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పాలమూరు నాయకుల కంటే బూర్గుల రామకృష్ణారావు, పాగా పుల్లారెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు ఉండేవారని, ప్రస్తుతం ఇసుక మట్టి, భూధందా, గుడి భూములు మింగేవాళ్లు ఎమ్మెల్యేలయ్యారని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసమే పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన నాయకులకు పార్టీ మారితే కమిషన్లు, కాంట్రాక్టులు కోట్ల రూపాయలు వచ్చాయే తప్ప బాధితులకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అని బీరం గెలుపు కోసం కృషి చేసినందుకు చింతిస్తున్నానన్న రేవంత్ మరోసారి తప్పు జరగకుండా చూస్తానని చెప్పారు. నీళ్ల నిరంజన్ రెడ్డి నీళ్లెక్కడ తెచ్చారని ఎద్దేవా చేశారు. నీళ్లు ఇచ్చి ఉంటే నాగర్ కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతంలో ప్రస్తుతం పంటలు ఎందుకు ఎండిపోయాయో ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఈ మట్టిలో పెరిగిన ఈ కృష్ణా నీరు దాగి పెరిగిన ఈ నల్లమల గాలి తీసుకొని పెరిగిన ఇవాళ మీ బిడ్డను ఎక్కడో అచ్చంపేటలో ఉండే కొండగడిపల్లి అనే మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను శ్రీమతి సోనియా గాంధీ గారిని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఒక రైతు కుటుంబంలో వచ్చిన మధ్యతరగతి రైతు బిడ్డను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని చేశారు. ఇవాళ మీ బిడ్డగా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. నేను మిమ్మల్ని దండం పెట్టి అడుగుతున్నా, ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని 14 నియోజకవర్గాలు, అసెంబ్లీలు, 2 పార్లమెంట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రాన్ని నడిపించే అవకాశం సోనియా గాంధీ గారు ఇచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ బిడ్డకు అవకాశం వచ్చింది, ఇలా మీ బిడ్డ సంతక పెడితే 119 మందికి బీఫామ్ ఇచ్చే అవకాశం వచ్చింది. మీ బిడ్డ సంతకం వృధా కాకూడదు, ఆ ఇంటికి ఆడకూడదు. ఇవాళ మీరు ఆశీర్వదించండి, ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, ఒక్క ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి. మీ జీవితాలకు అవి ఒక మల్లు అనంతరాములు, ఒక మల్లికార్జున్ లాంటి నీ లీడర్లను ఈ జిల్లా నుంచి పంపించారు. ఇవాళ వేదిక మీద పెద్దలు జనార్దన్ రెడ్డి, చిన్నారెడ్డి లాంటి నాయకులు ఇవాళ ఇక్కడ ఉన్నారు. కానీ టీఆర్ఎస్ వాళ్ళని చూడండి, ఒక్కడొక్కని ఇంత మంచి నాయకత్వాన్ని జిల్లా అందిస్తే ఇవాళ నెత్తి మీద రూపాయి పెడితే ఏ కాలకు అమ్ముడు పోని నిరంజన్ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, హరిత హర్షవర్ధన్ రెడ్డి, ఆ పక్కన చైపాల్ యాదవ్, ఇంకో పక్కన గువ్వల బాలరాజు, ఆ పక్కన అబ్రహం, ఇంకొకడు మహిమనగర్ ఉన్నాడు. నన్ను చంపనికే సుపారీ ఇచ్చినట్టు నిన్ను రోడ్డు మీద పోయే కుక్క కూడా కలవదరా, నిన్ను చంపనికే 15 కోట్లు ఇస్తారా, ఎప్పుడన్నా మొక్క అర్థంలో మొక్కలు చూసుకున్నావా పాలకురాయనా? నీవు ఎన్ని పాపాలు చేస్తే అవతల 15 కోట్లు ఇవ్వాలనుకోనుంటా నేను చంపనికని నేను అడుగుతున్నా. ఇవాళ ఇసుక దంద వాడే, చెరువుల మట్టి దంద వీరే, భూములు ఆక్రమించుకునే వాడే, గుడి భూములు దిగమించే వీరే, భూ కబ్జాలు వాళ్ళే. ఇవాళ ఇట్లాంటి వాళ్ళు ఈ పాలమూరులో ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇవాళ కోతుగంటి రాములు ఈడ, శ్రీనివాస్ రెడ్డి ఆడ, మంచోళ్ళని మంచం ఎక్కిస్తే మంచమంతా పాటు చేసింది అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ప్రాంతంలో ఎండిపోయిన పంట పొలాలు తెలియదు. ఇవాళ నేను అడుగుతున్నా సన్నాసులను, మీరు నీళ్లు ఇచ్చుంటే నీళ్ళ నిరంజన్, పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, భూములు ఎందుకు పీడు వాడినాయి, పేదల బతుకులు, పేదల కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకున్నాయో నువ్వు సమాధానం చెప్పు. ఆ పక్కన ఇంకొకడు ఉన్నాడు తిరుగుడు, మాట్లాడుతుందా? ఇవాళ ఎక్కడ ఉన్నాయంటే కొత్త చెరువుల సంఘ దేవుడేరు, ఉన్న చెరువులను బంకమట్టి కూడా తెగనమ్ముకుంటుడు నీళ్లు వదిలి. ఇంత దోపిడీ గాళ్ళు ఎక్కడన్నా చూసినవా? మీరు ఆలోచన చేయండి. ఇక ఆ పక్కన ఒకడు గువ్వలోడు, గబ్బిలాలోడు, ఇక ఆయనైతే అబ్రాహం గురించి నేను చెప్పాల్సిన పనే లేదు. ఆయననే ఇది ఊరిపోవాలని అనుకుంటున్నాను. మనమన్నే ఎప్పుడు ఎందుకు తొందరనే వస్తూనే నా పని అయిపోతుంది. ఆయన ఇక నేను చెప్పే పని లేదు. మా సంపతి 50,000 తొలిచినట్టే అలంపూర్లా. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి వాళ్ళు
అభివృద్ధి పదం వైపు పరిగెత్తించేది మేము. ఇవాళ అందుకే ఈ సభకు అటు అనంపూరు గద్వాల ఏటిగడ్డ నరిగడ్డ నుంచి వచ్చిన మా సోదరులకు అచ్చంపేట కల్వకుంటి నాగర్కర్నూలు కొల్లాపూర్ ప్రాంతం నుంచి వచ్చిన మా నాయకులకు నాగం జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, జయదీశ్వరరావు గారు, అభిలాష్ రావు గారు, సంపత్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, రాజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరికీ మా అన్న పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు, వీళ్ళందరినీ సమన్వయం చేసిన డాక్టర్ మల్లు రవి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సమస్యలకు కాంగ్రెస్ పరిష్కారం, 100 సమస్యలకు ఒకటే పరిష్కారం, ఆ పరిష్కారమే సోనియమ్మ, ఆ పరిష్కారమే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడం. కాబట్టి మిత్రులారా, ఇన్నేళ్ళు ఒప్పుకోబట్టారు, 12 నెలలు ఒప్పుకోబట్టండి, 12 నెలలు కష్టపడండి, ఈ డిసెంబర్ లో కేసీఆర్ ప్రభుత్వం రద్దయిందని వచ్చే మార్పులో ఎన్నికలు వస్తాయి, 12 నెలలల్లా మన ప్రభుత్వం ఏర్పడుతుంది, 12 నెలలు ఒప్పుకోబట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో నిరుద్యోగ ఖాళీలు, 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళొకసారి ఇట్లాంటి తప్పు జరగకుండా చూస్తా. ఈసారి కొల్లాపూర్ లో గెలుపు మీ సమస్యలకు పరిష్కారం అని చెప్తున్నా. అదే విధంగా మిత్రులారా, ఇక్కడ మా ఉన్నాయి కురువ సోదరులు ఎక్కువ, మా బాధ కురువ సోదరులను ఆనాడు ఎస్సీలలో కలుపుదా, నాది బాధ్యత మీ పేదరికం పోవాలంటే మిమ్మల్ని ఎస్సీలలో కలపాలి, మీకు ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తే మీ బతుకులు బాగుపడతాయని చెప్పి మీకు మాటిచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది, మా మాదాసి కురువలు మీకు గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నా. అదే విధంగా మా వాల్మీకి మా మునిరాజు సోదరులు ఉన్నారు కృష్ణపట్టిలో చేపల వేట కొనసాగించి ఒక వృత్తిగా బతుకటం. ఇవాళ వాళ్ళ జీవితాలల్లా, మా మునిరాజు మా బిష్ట సోదరుల జీవితాలల్లా ఏమన్నా మార్పు వచ్చిందా ఒకసారి ఆలోచించండి. ఉన్న ఒక మునిరాజు నాయకుడు ఎదుగుతే చూసి ఓడలేక ఉన్న పదవి కూడగొట్టి పొందబెట్టాలంటే తెలంగాణ సమాజం కర్రుగాల్చి కేసీఆర్ కు వాత పెట్టింది. ఒక మునిరాజు నాయకుడు ఉంటే కూడా సహించలేని పరిస్థితి ఇవాళ కేసీఆర్ ఉన్నాడంటే మా మునిరాజు సోదరులు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మాట గుర్తు చేయదలుచుకున్న కేసీఆర్ గద్వాలలో గట్టు భీముడు అంటే మీకు అందరికీ తెలుసు. గట్టు భీముడిని నేను మామ అనిపించేటోని, ఆయన కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి గట్టు భీముడిని నేను మామ అని వరుస పెట్టి పిలిచేటోని. గద్వాల మీద నడిగడ్డ మీద మీటింగ్ పెట్టిన రోజు కేసీఆర్ చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇస్తా, వాల్మీకి పోయేలకి ఇస్తా అన్నాడు. ఎదురు చూసి ఎదురు చూసి గట్టు భీముడు సచి స్వర్గానికి పోయింది, కానీ ఒక్క వాల్మీకి పోయేకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు,
వాల్మీకి బోయల్ని ఎస్టీలలో చేర్చలేదు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. పోరాటం చేసిండు ఏబీసీ వర్గీకరణ కావాలి, మాదిగల బతుకులు బాగుపడాలని. ఏబీసీ వర్గీకరణ మీద చర్చ వచ్చినప్పుడు శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే మొదట రేవంత్ రెడ్డి, రెండో పేరు సండ్ర వెంకట వీరయ్య, మూడో పేరు మా సోదరుడు మిత్రుడు సంపత్ కుమార్. మేము వర్గీకరణ కోసం శాసనసభ నుంచి వెలివేయబడ్డం. నిజంగానే కేసీఆర్ కు వర్గీకరణ చేసే ఉద్దేశం ఏముంటే జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. ఇప్పటి కూడా ఈ పేదలకు న్యాయం జరగలేదు. మరి నువ్వు పార్టీ ఫిరాయించి ఏమి సాధించినావు, ఏ ముఖం పెట్టుకుని కొల్లాపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నావని నేను అడుగుతున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఆ ఎల్లా ఆ సన్నాసి టికెట్ కోసం, గెలుపు కోసం నా శాయశక్తుల కృషి చేసిన ఇవాళ నిజంగా చింతిస్తున్నా. మిమ్మల్ని మోసం చేసి మీ గుండెల మీద తన్నిపోయిన ఉంటే నాకు మద్దతు ఇచ్చినందుకు నాకు నిజంగా చూస్తున్నారు. ఆ పక్కనే ఉన్నాడు సోయలేనే, ఆయన నీళ్ళ నిరంజన్ అంట. నీ ముఖంకే ఉన్న నీళ్లు తెచ్చినవా నేను అడుగుతున్నా. ఇవాళ నిధుల కేటాయింపులు 8 ఏళ్ల తర్వాత బీమాకు 55 కోట్లు, అదేవిధంగా నెట్టెంపాడుకు 120 కోట్లు, కల్వకుర్తికి 175 కోట్లు, పాలమూరు రంగారెడ్డికి 1200 కోట్ల నిధులు కేటాయించు. 55,000 కోట్ల రూపాయలతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డిలో ఇప్పటికే 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 12,000 కోట్లు కేటాయించుకుంటూ పోతే 50 ఏళ్లు పడుతుంది పాలమూరు రంగారెడ్డి పూర్తి కావడానికి. 8 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, ఎందుకు కల్వకుర్తి పూర్తి చేయలే, నిట్టపాడు పూర్తి చేయలే, కోయిసాగర్ పూర్తి చేయలే, జూరాల పూర్తి చేయలే, తుమ్మిల పూర్తి చేయలే, బీమా పథకాన్ని ఎందుకు ఎండబెట్టాడు? సోనియమ్మకు ఒక్క ఓటు ఇవ్వండి, ఒక్కసారి సోనియమ్మ రాజ్యం తెచ్చుకుందాం. మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? మీరందరూ ఒక్కొక్క ఓటు పాల్గొని బిడ్డలందరూ వేసినందుకు సిద్ధమా? సిద్ధమక్కలందరూ చేపాయి కట్టి పిలించండి. ఒక్క చేయిలో ఒక్క చేయి ఎత్తండి, రెండు చేతులు నాకు రెండో చేయి కూడా ఎత్తండి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే తెలంగాణ గడ్డం మీద అని చెప్పి మీ బిడ్డగా మాటిస్తున్నా. ఆనాడు శ్రీశైలం కట్టినప్పుడు శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకోవడానికి అలంపూరు రావచ్చు, కొల్లాపూరు రావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే పేద రైతులు భూములు దానం చేస్తే ఇవాళ శ్రీశైలం ఆనకట్ట వచ్చింది. ఆనకట్టం కింద మునిగిపోయిన మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం ఇవ్వలే, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే, పిల్లలకు ఇల్లు ఇవ్వలే. పిల్లలు కాదు కదా వాళ్ళు, వాళ్ళ పిల్లలు. నీకు కోట్ల రూపాయలు వచ్చినాయి కానీ మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా? మా కుడికెళ్ళ దళితుల భూములకు నష్టపరిహారం సరిగ్గా ఇచ్చిందా? ఆ ఇళ్ళ చెప్పినావు, మల్లన్న సాగర్ లో మునిగిన వాళ్లకు ఎంత నష్టపరిహారం ఇచ్చిండో, కుడికిళ్ళలో, కొల్లాపూర్లో కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మిషన్ భగీరథలో పోయిన భూములకు అంతే నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పిన. ముఖ్యంగా మా ఆడపడుచులైన హోంగార్డ్స్ రెండు చేతులకి నమస్కరిస్తుంటే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచం. కాకి చుక్కా వేసుకున్నా కళ్ళు నిండా ఆహోరం పలుకుతూ అన్నా నువ్వు రావాలే ఈ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీని తేవాలి అని వాళ్ళ కళ్ళల్లో నాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు కనిపించింది. మా పోలీసు బిడ్డల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది. మిత్రులారా, ఇవాళ దారి బట్టి మొత్తం ఉదయం
పది గంటలకు బయలుదేరినా ఇంత సార్లు మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండాను రెప్రెప్పలాడిపించింది. ఇయాల మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాలు చేస్తున్నా, పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులకు సూచన చేస్తున్నా, మన 8 తారీఖు రోజు వరపర్తిలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సభ సమావేశం పెట్టిండు కదా, ఆ సభ సమావేశాన్ని చూడండి. ఇవాళ కొల్లాపూర్ లో మా కార్యకర్తల కదన ఉత్సాహం చూడండి. ఇవాళ ఈ జిల్లాలో కాంగ్రెస్ ఉందా టిఆర్ఎస్ ఉందా అని అంచనా వేసుకోమని సవాల్ చేస్తున్నా. మా మీడియా మిత్రులకు, మా ఇంటెలిజెన్స్ అధికారులకు ఒక్కసారి డ్రోన్ కెమెరా పెట్టి కొల్లాపూర్ పట్టణ మొత్తం వీడియో తీయండి. ఈ గ్రౌండ్ లో ఉన్నదానికంటే 300% నగర వీధుల్లో రాజవారి వీధిలో ఇవాళ అక్కడ ఉన్నారు. ఈ సభ చూస్తే ఈ సభలో బయట కూరగాయలు అమ్ముకునేటోళ్ళు పల్లి పట్టణాన్ని అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో వనపర్తి కేసీఆర్ సభకు గంటే మంది వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మిత్రులారా, రాజవారి వీధి నుంచి వస్తుంటే అక్కడ మా ఆడతల్లులు రాటలు, అక్కడ కూరగాయలు అమ్ముకునే మా ఆడబిడ్డలు లేచి నిలబడి కళ్ళ నిండా ఆనందం పెట్టుకొని రెండు చేతుల కడుపు నిండా దీవెనలు ఇచ్చేవు. కాంగ్రెస్ పార్టీ వద్దాలి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదలకు అండ ఉంటుంది, పేదల బతుకులు బాగుపడతాయని మా కూరగాయలు అమ్ముకునే ఆడబిడ్డలు లేచి ఆశీర్వదించినప్పుడు నాకు విశ్వాసం వచ్చింది, నాకు నమ్మకం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం మీద, ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కొల్లాపూర్ బిడ్డలు సమాధానం చెప్పారు. మిత్రులారా, రాజవారి వీధి నుండి వస్తుంటే కృష్ణానది ఉప్పొంగి కొల్లాపూర్తో వందలై పారితే ఏ విధంగా ఉప్పెన ఉంటుందో, ఉప్పెన ఈరోజు కమ్మేయడానికి ఇక్కడికి. మిత్రులారా, ఈ నల్లమల అడవి నాది, ఈ నల్లమల బిడ్డను నేను, ఈ మట్టి నాది, ఈ గడ్డ నాది, ఈ అడవి నాది, ఈ బిడ్డలు నా కుటుంబ సభ్యులు. కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్ చిన్నారెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆవిడ దగ్గర ఇంత చెయ్యి అడుక్కొని సాయంత్రం మీతో మాట్లాడిపోదామని. కానీ దారం బట్టి మొత్తం వేలాది మంది యువకులు కళ్ళల ఆశతో పిడికిల్లో కసితో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, గౌరవించాలి. ఈయొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు జగదీశ్వరరావు గారు మరి